గుడ్ మార్నింగ్, నా పేరు టీవీఎస్ఎస్ నాగలక్ష్మి. నేను పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నాను. ఏదైనా ఒక విషయాన్ని విద్యార్థులకి చాలా చక్కగా అర్థం కావాలి అంటే కనుక ఈ భాషా క్రీడలు అనేవి చాలా ఉపయోగపడతాయి. ఈరోజు ఈ విద్యార్థుల చేత రన్ స్టార్ట్ యు అనేటువంటి ఒక గేమ్ని ఆడించబోతున్నాను. ఈ గేమ్ ద్వారా విద్యార్థులకు జంతువుల పేర్లు, పక్షుల పేర్లు అనేది వాటి ఆడుతూ వాటిని వింటూ ఎంజాయ్ చేస్తూ వాటిని నేర్చుకుంటారు. గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఈరోజు మనం మీ చేత ఒక చిన్న ఆట ఆడించబోతున్నాను. ఈ ఆట పేరు రన్ స్టార్ట్ యు. నేను జంతువుల పేర్లు చెప్పినప్పుడు మీరు ఏం చేయాలంటే పరిగెత్తుతూ ఉండాలి. నేను సడన్గా మధ్యలో పక్షి పేరు చెప్పాననుకోండి, వెంటనే మీరు స్టార్ట్ యులాగా ఆగిపోవాలన్నమాట. ఎవరైతే ముందుకు ఇలా మూవ్ అవుతారో, లేకపోతే ఇలా పడిపోతారో, లేకపోతే పక్క వాళ్ళని టచ్ చేస్తారో, వాళ్ళు అవుట్ అయినట్లు లెక్క అనమాట. నేను ఏం పేరు చెప్తున్నాను, పక్షి పేరు చెప్తున్నానా, జంతువు పేరు చెప్తున్నానా అనేదాన్ని మీరు చాలా చక్కగా వినాలి. అర్థమైంది కదా? ఓకే, ఇప్పుడు మనం గేమ్ ఆడుకుందామా? వెరీ గుడ్. స్టార్ట్. ఏనుగు, పులి, మేక, పావురం, మొసలి, మొసలి, రన్ రన్ రన్, మొసలి, మొసలి, తాబేలు, తాబేలు, పులి, కొంగ, ఏనుగు, 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 రన్ రన్ రన్, ఏనుగు, చిరుతపులి, 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 రన్ రన్ రన్, చిరుతపులి, సింహం, సింహం, రన్ రన్ రన్, సింహం, హంస, అవుట్. స్టాట్యూలా ఉండాలి, యువర్ ఆల్సో అవుట్. స్టాట్యూ అంటే ఇలాగే నిలబడాలి. పులి, పులి, సింహం, మేక, ఆవు, నెమలి, చిరుతపులి, సింహం, తాబేలు, ఎలుక, రన్ రన్ రన్, ఎలుక, ఎలుక, కొంగ, మీరిద్దరు అవుట్, మీరిద్దరు అవుట్. ఓకే గుడ్. ఏనుగు, రన్ 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 రన్, రన్, కోతి, కోతి, జిరాఫీ, ఒంటె, రన్ రన్ రన్, ఒంటె, పావురం, అవుట్. గుడ్, చాలా చక్కగా ఆడుతారు మీరు. జింక, మొసలి, ఏనుగు, రన్ రన్ రన్, ఏనుగు, తాబేలు, తోడేలు, నక్క, చిలుక, అవుట్. ఓకే చిల్డ్రన్, చిరుతపులి, నక్క, కొంగ, హంస, అవుట్. వెరీ గుడ్, చాలా బాగా క్లాప్ చిల్డ్రన్. నా పేరు యశ్వంత్, 5th క్లాస్ చదువుతున్నాను, ఎన్పియూపీ స్కూల్, గొల్లపూడి. ఈ ఆట వలన నాకు కొన్ని జంతువుల పేర్లు, పక్షుల పేర్లు తెలుసుకున్నాను. వెరీ గుడ్ యశ్వంత్. ఇప్పుడు నేను మీ అందరికీ పేపర్స్ ఇస్తున్నాను. ఈ పేపర్లో మీరు మీ పేరు రాసి జంతువుల పేర్లు, మీ పక్షుల పేర్లు, మీరు విన్నవి, మీకు తెలిసినవి రాయండి. ఎవరైతే ఎక్కువ జంతువుల పేర్లు, పక్షుల పేర్లు రాస్తారో వాళ్ళు గెలిచినట్లు అన్నమాట. అందరికన్నా ఎక్కువ పేర్లు రాసింది శ్రావణి. ఏమేం పేర్లు రాసిందో చూద్దామా, అందరూ వినండి. హంస, ఏనుగు, పావురం,
తాబేలు తోడేలు ఎలుక. ఓకే, వెరీ గుడ్ శ్రావణి. సో భాషా క్రీడలు ఈ విద్యా వికాసానికి ఇంత చక్కగా ఉపయోగపడతాయనేటువంటి దానికి ఒక నిదర్శనంగా ఈ ప్రయత్నంలో విద్యార్థులకు మంచి వికాసాన్ని కలిగించగలుగుతాం.